ఆయనకి స్పెషల్గా రామారావు గురించి ఏదో చెప్పాడు చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినాక 1982 నుంచి 41 సంవత్సరాల్లో 36 37 మహానాళ్ళు పెట్టారు. నిన్న ప్రత్యేకించి ఎన్టీ రామారావు పుట్టినరోజు 100వ పుట్టినరోజుకి తెలుగుదేశం పార్టీ చాలా ఘనంగా చేశాం. ఎన్టీ రామారావు పుట్టినరోజుని భవిష్యత్తులో ఎవరో జరగనట్టు, ఎవరికి జరగనట్టు, గతంలో ఎవరికి జరగనట్టు నిర్వహించామని చెప్పి డబ్బాలు కొడుతున్నారు. ఏం చేశారు నిన్న స్పెషల్గా? ఎన్టీ రామారావు ప్రతి పుట్టినరోజుకి మహానాడు ఉంటుంది తెలుగుదేశం పార్టీ కార్యక్రమం. లక్షల మంది జనాన్ని గ్యాదర్ చేస్తామని చెబుతారు, లక్షల మందికి భోజనాలు పెట్టామని చెబుతారు, ఎన్టీ రామారావు ఘాట్కి వెళ్ళి 4 పూలు వేసి వస్తారు. నిన్న ఏం చేశారు రాబాయ్ ప్రశ్నలుగా ఆయనకి? ఏమీ చేయలే. 100వ పుట్టినరోజు కూడా ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీ రామారావు ఘనమైనటువంటి నివాళులు ఏమీ అప్పచెప్పలేదు, ఏమీ చేయలేదు. ప్రతి సంవత్సరం ఎన్టీ రామారావు జన్మదినాన్ని ఈ రాష్ట్రం ఉన్నటువంటి ఎన్టీఆర్ అభిమానులు, రామారావుని అభిమానించేటువంటి నిరుపేదలు ఎలా అయితే ఈ కార్యక్రమం జరుగుతుందో అదే కార్యక్రమం నిన్న కూడా జరిగింది. దీనికి చంద్రబాబు నాయుడు ఒక స్క్రాప్ నా కొడుకుల్ని ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి తీసుకొచ్చి ఒక 4 మీటింగ్లు పెట్టి విజయవాడలో ఒకటి, హైదరాబాద్లో ఒకటి, అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి ఎన్టీ రామారావుకి ఘనమైన వాళ్ళు అంట. ఎన్టీ రామారావు పుట్టినరోజు వేడుకలు అని చెప్పి పక్క రాష్ట్రాల నుంచి హీరోలను తెచ్చుకుని ఎన్టీ రామారావు గురించి 4 మాటలు చెప్పి చంద్రబాబును పొగిడించుకుంటాడు. అటువంటి వాళ్ళని పట్టుకొచ్చాడు. ఎన్టీ రామారావు సద్దినోత్సవ వేడుకలు అని పెట్టారు. ఎన్టీ రామారావు గురించి చెప్పి పోవాలి, అటువంటి వాళ్ళని తీసుకురావాలి. చంద్రబాబు గురించి భజన చేసేటువంటి భజన బృందాన్ని పట్టుకొచ్చి ఎన్టీ రామారావు సద్దినోత్సవ వేడుకలని వీడు పోటుగాడు, వీడు తురుంకాను, హైదరాబాద్ వీడే కట్టాడు, మద్రాసు కూడా వీడే ప్లాన్ చేశాడు, ఇటువంటి సొల్లు కబుర్లు చెప్పి వెళ్ళేటువంటి పనికి మాలను పట్టుకొచ్చి చంద్రబాబును పొగిడించుకోవడానికి మహానాడు. నిన్న 100వ జయంతికి ఎన్టీ రామారావు 100వ జయంతి. ఆ డయాస్ మీద ఎన్టీ రామారావు గురించి ఎవడం మాట్లాడినా ఒక నిమిషం, ఎన్టీ రామారావు మహానుభావుడు, ఎన్టీ రామారావు సినిమాలు చేశాడు, ఎన్టీ రామారావు జానపదాలు చేశాడు, ఎన్టీ రామారావు పౌరాణిక కలిసి చేశాడు, రాముడు కృష్ణోదుడు దుర్యోధనుడు అదేవిధంగా రకరకాల పాత్రలు చేశాడు, ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి వచ్చాడు, ఎన్టీ రామారావు 9 నెలలు అధికారంలోకి వచ్చాడు, ఎన్టీ రామారావు 2 రూపాయలు కిలో బియ్యం ఇచ్చాడు, పేదవాడికి ఇల్లు ఇచ్చాడు, ఈ హార్స్ పవర్ 50 రూపాయలు కరెంట్ ఇచ్చాడు, అది తీసాడు, ఇది పెట్టాడు అని చెప్పి ఈ 2 నిమిషాలు ఈ మీటింగ్లో. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మమ్మల్ని బండబూతులు తేడతాం, అర్థమైన నా కొడుకులు పనికి మాలిన యదవాళ్ళందరినీ తెలంగాణ నుంచి ఇక్కడి నుంచి అక్కడి నుంచి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని నోటికి ఇష్టం వచ్చినట్టు తిడతాం, ఆ నా కొడుకు ఈ నా కొడుకు సైకో గారు ఆయన అట్ట చేస్తాం ఇట్టని చేస్తాం అని చెప్పి సొల్లు నా కొడుకులంతా చేయని అక్కడ సొల్లు కబుర్లు చేయటం. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఇంద్రుడు, చంద్రబాబు నాయుడు చంద్రుడు, చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నిర్మించాడు, హైదరాబాద్లో రింగ్ రోడ్డు నిర్మించాడు, మద్రాసు కూడా ఈయనే ప్లాన్ ఇచ్చాడు, అమరావతిని సింగపూర్ చేసేవాడు, బొత్తు చేసేవాడు, భోషణం చేసేవాడు అని చెప్పి వీడి గురించి చెబుతారు. ఇది ఎన్టీ రామారావు సద్దినోత్సవ వేడుకల. ఆయన 100వ పుట్టినరోజు మీరు ఘనంగా చేశారా? ఎన్టీ రామారావు పేరు చెప్పుకున్నటువంటి డయాస్ మీద ఎన్టీ రామారావు బొమ్మ పెట్టారు. ఈ పక్క ఒక దరిద్రుడు, ఆ పక్క ఒక దరిద్రుడు, ఆయనకి ఇద్దరు కలిసి మధ్యలో పెట్టి నొక్కుతున్నారు శనిగాళ్ళు, బాబు కొడుకులు ఇద్దరు. ఏంట్రా మీ ఇద్దరు ఎన్టీ రామారావు వారసులా? ఎన్టీ రామారావుకి వారసులు లేరా? ఎన్టీ రామారావు పేరు నిలబెట్టే వాళ్ళు లేరా? బాలయ్య బొమ్మ ఎందుకు పెట్టలా? తిప్పుకుంటున్నారు కదా బాలయ్యని, అమాయకుని చేసి, పిచ్చివాణి చేసి. ఏ ఆ డయాస్ మీద బాలయ్య బొమ్మ ఎందుకు పెట్టలే? ఎన్టీ రామారావు రక్తం పొంది పుట్టినటువంటి కొడుకు, రాజకీయాల్లో ఉన్నాడు, ఒక శాసనసభ్యుడికి ఉన్నాడు, ఎందుకు పెట్టలా? ఈ బుద్ధి లేనటువంటి వెదవులు ఎవడని అడిగాడా?
ఎన్టీ రామారావు శతదినోత్సవ వేడుకలు ఎన్టీ రామారావు రక్తం పంచి పుట్టినటువంటి కొడుకు ఉన్నాడు, మనవడు ఉన్నాడు. నిన్నగాక మనం చనిపోయినటువంటి పాదయాత్రలోకి వెళ్ళి ఈ పొప్పుగాడి పాదయాత్రకి వెళ్ళి చనిపోయినటువంటి తారకరత్నం ఉన్నాడు, అతని బొమ్మ ఎందుకు పెట్టలేదని చెప్పి వేదంలో అడిగారా? ఎవరు అడగరు. పదవుల కోసం ప్రజలను మోసం చేయాలి, ఎన్టీ రామారావు పేరు చెప్పుకోవాలి, 4 ఓట్లు సంపాదించుకోవాలి, ఈ స్క్రాపన కొడుకులందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు అధికారంలోకి రావాలి, జనానికి ఇచ్చినటువంటి వాగ్దానాలు గాలికి వదిలేయాలి, ఈ లక్ష్మీనాయుడు వేళ్లకు ఒకటి పంది పలిచినట్టు బలవాలి. ఇదే కార్యక్రమం కదా మీరు నిన్న ఎన్టీ రామారావు శతదినోత్సవ వేడుకలు ఏం చేశారు మీరు? సపరేట్గా చంద్రబాబు నాయుడిని పొగిడించుకోవడానికి సభలో, ఎన్టీ రామారావు శతదినోత్సవ వేడుకల్లో ఆయన చిన్న హెడ్ బొమ్మ దాని మీద, దాని పక్కన ఇద్దరు శనిగాళ్ళు అటు ఒకటి ఇటు ఒకటి బాబు కొడుకులు. నిన్న సాయంత్రం అంతా అయిపోయింది మేనిఫెస్టో అంతా. చంద్రబాబు నాయుడు నువ్వెన్ని మేనిఫెస్టో రిలీజ్ చేసావు? ఇప్పటికీ 94లో ఎన్టీ రామారావు మేనిఫెస్టో ఇచ్చాడు, మద్యపాన నిషేధం, 2 రూపాయలకి కిలో బియ్యం, హార్స్ పవర్ 50 రూపాయలకి కరెంటు రైతులకి, ప్రతి పేదవాడికి 3 సెంట్లు స్థలం ఇచ్చి ఇల్లు నిర్మాణం చేసిస్తా, ఎన్టీ రామారావు ఇచ్చినటువంటి మేనిఫెస్టో. ఆయన 8 నెలల్లో అత్యంత క్రూరంగా నువ్వు ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులు ఎన్టీ రామారావు సీట్లు ఇచ్చి అనామకుల్ని ఎమ్మెల్యేలను